మహేష్ బాబు హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన భరత్ అనే నేను టీజర్ మంగళవారం రిలీజ్ అయింది. ఈ టీజర్ యూట్యూబ్ ఫేస్బుక్లో అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ టీజర్లో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ల దెబ్బకు బాహుబలి మినహా ఇప్పటి వరకు టాలీవుడ్లో వచ్చిన ట్రైలర్స్ టీజర్ వ్యూస్ రికార్డులన్నీ బద్దలయ్యాయి. మంగళవారం సాయంత్రం భరత్ అనే నేను టీజర్ రిలీజ్ అవ్వగా కేవలం 19 గంటల్లోనే 10 మిలియన్ వ్యూస్ సాధించింది. టాలీవుడ్లో ఇప్పటి వరకు ఇదే ఫాస్టెస్ట్ 10 మిలియన్ వ్యూస్ సాధించిన టీజర్. ఇందులో 7 మిలియన్ వ్యూస్ యూట్యూబ్ ద్వారా రాగా 3 మిలియన్ వ్యూస్ ఫేస్బుక్ ద్వారా వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. ఈ మూవీలో మహేష్ బాబు సీఎం క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. యూట్యూబ్ వ్యూస్ పరంగా ఇప్పటి వరకు బాహుబలి 2 ట్రైలర్ 1 స్థానంలో ఉంది. ఈ ట్రైలర్ 24 గంటల్లో 21.7 మిలియన్ వ్యూస్ సాధించింది. 2, భరత్ అనే నేను. మహేష్ బాబు మూవీ భరత్ అనే నేను యూట్యూబ్లో కేవలం 19 గంటల్లోనే 7 మిలియన్ వ్యూస్ సాధించింది. యూట్యూబ్ వ్యూస్ పరంగా అజ్ఞాతవాసి టీజర్ 24 గంటల్లో 6.4 మిలియన్ వ్యూస్ సాధించి 3 స్థానంలో నిలిచింది. అజ్ఞాతవాసి ట్రైలర్ 6.2 మిలియన్ వ్యూస్ సాధించి 4వ స్థానంలో ఉంది. 5వ స్థానంలో రంగస్థలం. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన రంగస్థలం టీజర్ 24 గంటల్లో 5.9 మిలియన్ వ్యూస్ సాధించింది. 6, 7 స్థానాల్లో జై లవకుశ. జై లవకుశ టీజర్ యూట్యూబ్లో 24 గంటల్లో 5.4 మిలియన్ వ్యూస్ సాధించగా 2వ టీజర్ 4.85 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక 8వ స్థానంలో దువ్వాడ జగన్నాథం. దువ్వాడ జగన్నాథం మూవీ ట్రైలర్ యూట్యూబ్లో 24 గంటల్లో 4.6 మిలియన్ వ్యూస్ సాధించింది. 9, 10 స్థానంలో స్పైడర్. మహేష్ బాబు గత చిత్రం స్పైడర్ తొలి టీజర్ 24 గంటల్లో 4.2 మిలియన్ వ్యూస్ సాధించగా 2వ టీజర్ 4 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇవి ఇప్పటి వరకు టాలీవుడ్లో టాప్ 10 టీజర్స్ ట్రైలర్స్.